మన జిల్లాలో ఓటర్స్ జాబితాను సవరించే కార్యక్రమాన్ని మనం ఈ నెల నుంచి చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 10 మనం మన ఓటర్స్ జాబితాని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పోలింగ్ స్టేషన్ యొక్క పరిధిలో మనం దాన్ని ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు మనము ఈ ఎలక్ట్రల్ రోల్స్, ఈ ఓటర్ల జాబితాకి సంబంధించిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అంటే వాటికి సంబంధించిన అభ్యంతరాలు కానీ ఏమైనా ఎడిషన్స్ కానీ, అంటే ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే అందులోకి పేరు యాడ్ చేసుకోవడం కానీ, చనిపోయిన వారిని డిలీట్ చేసుకోవడం కానీ, చేంజెస్ ఏదైనా ఉంటే, అంటే మార్పులు చేర్పులు మీ అడ్రస్లో కానీ, పేర్లో కానీ, వయసులో కానీ ఏమన్నా చేయించుకోదలిస్తే, ఈ 3 ప్రక్రియలకి సంబంధించి మనం సెప్టెంబర్ 10 నుంచి 25 దాకా ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ నా కోరిక ఏంటంటే, మీరు మీ పోలింగ్ బూత్కి వెళ్ళి మీ పేరు ఎలక్ట్రల్ లిస్టులో ఓటర్ల జాబితాలో ముందా లేదా అనేది ఒకసారి దయచేసి సరిచూసుకోండి. సరిచూసుకున్న తర్వాత ఒకవేళ మీ పేరు ఉంటే ప్రాబ్లమే లేదు, ఒకవేళ లేకపోతే మీరు తప్పకుండా ఫామ్ 6, 7, 8 and 8 ఈ 4 రకాల ఫామ్స్ని మీరు ఫిల్అప్ చేసి, అంటే ఫామ్ 6 ఎవరైతే కొత్త ఓటర్లు ఉన్నారో, 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు, ఈ డేట్ కూడా 18 ఏళ్ల వయసు 1/1/2018 18 సంవత్సరాల వయసు నిండి ఉన్న వారు మాత్రమే కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వీలు. ఈ 18 సంవత్సరాలు నిండిన వారు 1/1/2018 కల్లా నిండిన వాళ్ళు, 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఫామ్ 6 తమ ఆధార్ కార్డుని, అట్లాగే వారికి వయసుకి సంబంధించిన ప్రూఫ్తో పాటు ఫామ్ 6 అప్లై చేసుకుంటే మీ పోలింగ్ బూత్లోని బిఎల్ఓ, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్కి కానీ మీ తహసీల్దార్కి కానీ మీరు ఈ వివరాలను సమర్పిస్తే తప్పకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ వివరాలను ఓటర్ జాబితాలో తప్పకుండా చేర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా చనిపోయిన ఓటర్లు ఉన్నా లేదా ఆ ప్రదేశం నుంచి పర్మనెంట్గా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు వివరాలు ఉన్నా, అట్లాగే ఎవరైనా కాన్స్టెన్సీ మార్పులు చేర్పులు చేయాలనుకున్నా ఫామ్ 7 ఈ డివిజన్స్ని చేయడానికి, అంటే ఓటర్ జాబితాలో వీళ్ళ పేర్లను తొలగించేసే ప్రక్రియని మనం ఫామ్ 7 మనం అప్లికేషన్ తయారు చేసుకొని మన బూత్ లెవెల్ ఆఫీసర్స్కి కానీ తహసీల్దార్కి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన పేరు వివరాలు ఇతరత్ర తప్పుల తరగతులు ఏమన్నా మన ఓటర్ జాబితాలో ఉంటే వాటిని సవరించుకోవడానికి మనం ఫామ్ 8 అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాన్స్టెన్సీలోని ఒక పోలింగ్ బూత్ నుంచి మరొక పోలింగ్ బూత్కి మీరు మారదలుచుకుంటే ఇల్లు మారిన దృష్ట్యా లేదా ఇతరత్ర దృష్ట్యా వల్ల మీరు మార్పు చేసుకోదలుచుకుంటే ఫామ్ 8A అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని రకాల ఫామ్స్ మీరు ఎక్కడ దొరుకుతాయి అని అంటే, మీ బిఎల్ఓ దగ్గర కానీ మీ తహసీల్దార్ దగ్గర కానీ మీకు తప్పకుండా ఈ ఫామ్స్ దొరుకుతాయి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఇంట్లోనే కూర్చొని మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోదలుచుకుంటే మీరు cotelangana.nic.in అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో మీ పేరు, మీ జిల్లా, మీ కాన్స్టెన్సీ ఎంటర్ చేస్తే మీకు తప్పకుండా వెంటనే స్క్రీన్ మీద కనపడే విషయాలు ఏంటంటే, ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనే విషయం, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన వివరాలు, అంటే ఎక్కడ మీ పోలింగ్ బూత్ ఉంది, ఆ పోలింగ్ బూత్ యొక్క పేరు ఏమిటి, దాని నంబర్ ఏమిటి అనేది కూడా మీకు వెంటనే తెలుస్తుంది. ఇంతేకాకుండా ఒకవేళ మీకు మీ ఓటర్ ఐడి నంబర్ తెలిసి ఉంటే ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసినా కూడా ఈ వెబ్సైట్లో మీకు వెంటనే మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందా లేదా అనే విషయం వెంటనే మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలంటే ముందుగా అసలు ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే తప్ప మనం ఓటు వేయలేం కాబట్టి
ఈ అవకాశాన్ని తప్పకుండా పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలాగా సెప్టెంబర్ 25వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్స్లో దివ్యాంగులు అలాగే మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో అందరినీ కూడా మనం ఎన్రోల్ చేసే పద్ధతిలో ఈ క్యాంపెయిన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వివరాలను తప్పకుండా నమోదు చేయబడ్డాయా లేదా అనే విషయాన్ని ఓటర్ లిస్ట్లో చూసుకుని, ఎలెక్టర్స్ జాబితాలో చూసుకుని దాని ప్రకారంగా తీసుకోవాల్సిన చర్యల్ని తప్పకుండా మీరు మీ బిఎల్ఓ దగ్గర కానీ మీ తహసీల్దార్ దగ్గర కానీ సంప్రదించి వెంటనే మీరు అవసరమైన మార్పు చేర్పులు లేదా కొత్త ఓటర్గా నమోదు చేయబడ్డం లేదా చనిపోయిన ఓటర్లను తొలగించడం లాంటి కార్యక్రమాల్ని 25 సెప్టెంబర్ 2018 లోపుగా మీరు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది. మన జాతీయ గీతంలో మనం జనగణన పాడుతున్నప్పుడు భారత భాగ్య విధాత అని పాడతాం. ఈ భారత భాగ్య విధాత ఎవరు అంటే మన ఓటర్ మహాశైలి. మన రాష్ట్ర దేశ భవిష్యత్తుని రాసే విధాతలు మన ఓటర్ మహాశైలి. కాబట్టి తప్పకుండా మీ ఓటర్ను మీరు వినియోగించుకొని తీరాలి. వినియోగించుకునే క్రమంలో ముందుగా మీ ఓటు నమోదు కావాలి. ఈ 25వ తారీఖు సెప్టెంబర్ లోపు దయచేసి తప్పకుండా మీ తహసీల్దార్ని కానీ మీ బిఏలోని కానీ సంప్రదించి ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని, పెద్దపల్లి జిల్లా ప్రజలందరినీ నేను కోరుతున్నాను.